హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిప్స్ అండ్ టాక్స్. సో ఇవాళ మన ఛానల్లో చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. కొత్త సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ అండి నా ఛానల్కి. నా వీడియోస్ని సపోర్ట్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూనే ఉండండి. సో ఇదొచ్చేసి మాధాపూర్లో కొత్త బ్రిడ్జ్ పడింది కదండి, అది చాలామంది ఇంకా చూసుండరు. సో వాళ్ళు ఎవరైనా చూస్తారేమో అని చెప్పేసి కొత్త బ్రిడ్జ్ అని చెప్పేసి వీడియో తీశాను. చూడండి ఎంత బాగుందో. మొత్తం అయితే నేనైతే ఫారెన్ సిటీకి వెళ్ళినట్టు అనిపించింది. ఈ బ్రిడ్జ్ మీద నుండి చాలాసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు వీడియో తీయలేదు. ఇవాళ ఎందుకో కుదిరి వీడియో తీశానమాట. సో ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాం అనమాట జీవికి మాల్కి. సో ఈ వీడియో తీద్దామని చెప్పేసి రికార్డ్ చేశానమాట. సో చూసారు కదా నైట్ లైఫ్ అండి, హైదరాబాద్ నైట్ లైఫ్ అయితే చాలా బాగుంటుంది. అన్ని బిల్డింగ్స్ అవి ఇవి అన్నీ ఎలా కనిపిస్తున్నాయి చూసారా. మొన్న అయితే ఈ బ్రిడ్జ్ మీద నుండి సెల్ఫీ దిగుతున్నాడంట అండి ఇద్దరు అబ్బాయిలు, కాలేజ్ స్టూడెంట్స్. కొత్త బ్రిడ్జ్ అని చెప్పేసి సెల్ఫీ దిగుకుంటా అక్కడ దిక్కు చూసారు కదా, దీని కింద నుంచి పడిపోయాడంట అండి, స్పాట్ డెడ్ అయిపోయారు. సో ఏం చెప్తున్నానంటే మీరు ఎక్కడన్నా సెల్ఫీస్ తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండండి. ముందు వెనక చూసుకోండి, ఏ కార్ వచ్చి గుద్దుతుంది, ఏ బండి వచ్చి గుద్దుతుంది అని. మెయిన్గా రోడ్ల మీద చాలా సేఫ్గా ఉండండి. సో చూసారు కదా బ్రిడ్జ్ ఎండ్ దగ్గరకు వచ్చేసింది, ఎంత సూపర్ ఉంది అసలు వ్యూ. ఫోన్లో సరిగ్గా లైట్స్ పడడం వల్ల రికార్డ్ అవ్వలేదు కానీ నేనైతే చాలా ఎంజాయ్ చేసినాను అనమాట. రైడ్ చాలా బాగుండే. ఆ ట్రాఫిక్ అంటే మరీ అంత ట్రాఫిక్ కాదండి, ఇలా లైట్స్ అక్కడక్కడ లైట్స్, బిల్డింగ్ లైట్స్, కంపెనీలు అవి లైట్స్ అన్నీ చాలా బాగుండే అనమాట. సో చూసారు కదా బ్రిడ్జ్ అంతా రికార్డ్ చేశానమాట. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఇప్పుడే బ్రిడ్జ్ని, తప్పకుండా బ్రిడ్జ్ మీద నుంచి ఒక రైడ్ వేసుకోండి. సో మేము నెక్స్ట్ వచ్చేసి జీవీకే మాల్కి వెళ్ళామన్నమాట. జీవీకే వన్లో ఎంట్రన్స్లోనే పెద్ద ఎక్వేరియం ఉంటుంది కదా. సో ఒకసారి తీద్దాము, ఎప్పుడు వచ్చినా తీసుకుంటాం కానీ యూట్యూబ్లో పెట్టలేదు నేను ఎప్పుడు. సో పెడదామని చెప్పేసి వీడియో తీసుకున్నాను. ఎన్ని రకరకాల ఫిష్లు ఉంటాయి, నాకు ఇది ఫిష్ ట్యాంక్ అయితే చాలా ఇష్టము. ఎందుకంటే నాకు ఇష్టమైన నీము ఉంటుంది, నీము ఫిష్. ఎంతమందికి గుర్తుందో నాకు కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. నీము నా ఫేవరెట్ ఫిష్ అండి. సో అంతా ఒకసారి జీవీకే మాల్ మొత్తం ఒకసారి రికార్డ్ చేశానమాట. చిన్న వీడియోనే తీసాను, నేను ఎక్కువ వీడియో చేయలేదండి, చాలా షార్ట్ వీడియో ఇది. యూట్యూబ్ వీడియోస్ పెట్టట్లేదండి, అంటే చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, టైం లేక. ఎడిటింగ్కి టైం లేదు, రికార్డ్ చేయడానికి టైం లేదు. సో ఈ ఫిష్ చూసారా దాంట్లో ఎలా దాచుకుందో. మేము కెమెరా చూస్తున్నామని అది మమ్మల్నే చూసుకుంటూ ఇట్లా కెమెరానే ఫోజ్ ఇస్తుందనమాట మాకు, స్టిల్ బాగా ఇస్తుంది. సరే అని చెప్పేసి వీడియో తీసుకున్నాం అనమాట, నిన్ను యూట్యూబ్లో ఫేమస్ చేస్తాము అని చెప్పేసి. చూసారు కదా ఎంత క్యూట్గా చూస్తుందో. సో నెక్స్ట్ మేము మూవీకి వెళ్ళి వచ్చేసామన్నమాట. సో నేను అలా ఎస్కలేటర్ మీద వస్తుంటే నాకు తెలియకుండా వీడియో తీస్తున్నాడు అనమాట సందీప్. అయితే నేనేమో ఫోటో తీస్తున్నాడేమో అని కిందికి వచ్చాక ఫోజ్ ఇద్దామని నవ్వుతున్నాను అనమాట. అప్పుడు చూసేసరికి అది వీడియో అని నాకు తర్వాత తెలిసింది. సో అలాగా మూవీ అయిపోయాక నెక్స్ట్ మాల్ మొత్తం చూడడానికని అలా తినడానికని వెళ్ళామన్నమాట. సో కొన్ని అలా ఫొటోస్ తీసుకొని తెనాలి రామకృష్ణ మూవీకి వెళ్ళాము. సో ఫొటోస్ తీసుకున్న తర్వాత తినడానికి వెళ్ళి ఇంకా తినేసి అలా ఎంజాయ్ చేసేసి వచ్చేసామన్నమాట ఈ వీక్ ఆఫ్ సండే రోజు. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.